ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. టీడీపీ జనసేన పొత్తువేళ అభ్యర్థులపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారు. జనసేన నుంచి 50 అసెంబ్లీ, 5 లోక్సభ సీట్ల కోసం ప్రతిపాదనలు వచ్చాయి. 30 అసెంబ్లీ, 2 లోక్సభ ఇచ్చేందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో టీడీపీ నుంచి 45 మందితో తొలి జాబితా దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఏపీలో ఎన్నికలు ఈసారి టీడీపీ అధినేత చంద్రబాబుకి అత్యంత కీలకం కానున్నాయి. ముఖ్యమంత్రి అయితేనే అసెంబ్లీలో అడుగు పెడతానని ఇప్పటికే శపథం చేశారాయన. ఇదే సమయంలో జనసేనతో పొత్తుండటంతో ప్రతి నిర్ణయం ఆచితూచి తీసుకుంటున్నారు. మేనిఫెస్టోతో పాటు అభ్యర్థుల ఎంపికపైన ఒక నిర్ణయానికి రావాలని చంద్రబాబు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. అందులో భాగంగా పవన్ కోరుకుంటున్న స్థానాలపై చంద్రబాబు ఇప్పటికే వివరాలు సేకరించారు. పవన్ తన పార్టీకి కావాలని కోరుతున్న స్థానాల్లో ఆ పార్టీ బలంపైన చంద్రబాబు సర్వేల ద్వారా నివేదికలు తెప్పించుకుంటున్నారు. ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కొన్ని స్థానాల్లో జనసేనకు బలం ఉందని గుర్తించిన స్థానాల్లో సీట్ల త్యాగానికి సిద్ధం కావాల్సిందేనని అక్కడ పార్టీ ఇన్ఛార్జీలకు సంకేతాలు ఇస్తున్నారు. ముందుగా పార్టీ అధికారంలోకి రావాలని, తర్వాత సముచిత ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. వ్యూహాత్మకంగా పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనకు సిద్ధమవుతున్నారు చంద్రబాబు. వైసీపీ ఖరారు చేసే సీట్లు తమ పార్టీలో ఇబ్బంది లేనివి, జనసేన నుంచి అభ్యంతరం లేని 45 స్థానాలు గుర్తించినట్టు తెలుస్తోంది. ఈ స్థానాల్లో అభ్యర్థులతో తొలి జాబితా ప్రకటనకు రంగం సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలలో అభ్యర్థులపై క్లారిటీ తెచ్చుకుని ఎన్నికలకు క్యాడర్ని సమాయత్తం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సర్వేలు నిర్వహిస్తున్నట్టు ప్రకటించిన చంద్రబాబు సర్వే రిపోర్ట్స్ బట్టే టికెట్లుంటాయనే సంకేతాలు కూడా నాయకులకు పంపుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులోకి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కలిసి వస్తుందా లేదా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. బీజేపీ వైఖరిపైన వచ్చే వారం స్పష్టత తీసుకునే దిశగా పవన్ అడుగులు వేస్తున్నట్టు చర్చ జరుగుతోంది. బీజేపీ కూడా పొత్తులోకి వస్తే టీడీపీ మరికొన్ని సీట్లు త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే చంద్రబాబు తమ పార్టీ నేతల్ని సన్నద్ధం చేయాల్సిన పరిస్థితి ఉంది.